ఇప్పటి వరకు 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని క్వారంటైన్లో ఉంచారు. అందులో 16 మెంబర్స్ని మాత్రమే హౌస్లోకి పంపించనున్నారు. అండ్ ఇంకో ఇద్దరి కంటెస్టెంట్స్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించబోతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ లిస్ట్ చూద్దాం. ఇది మేము గెస్ట్ చేసిన కంటెస్టెంట్ లిస్ట్ మాత్రమే. సో ఇంకెందుకు ఆలస్యం, లిస్ట్లోకి వెళ్ళిపోదాం. నంబర్ 1 అండ్ 2 రఘు మాస్టర్ అండ్ సింగర్ ప్రణవి ఆచార్య. నంబర్ 3 యూట్యూబ్ స్టార్ హారిక లేదంటే జాహ్నవి. వీరి పేరుకు ముందు దేత్తడి హారిక, మహాతల్లి జాహ్నవి అంటే టక్కున గుర్తుపడతారు. వీరిద్దరిలో ఒకరు ఈసారి హౌస్లోనికి ఎంట్రీ ఇస్తున్నారు. మహాతల్లి జాహ్నవి ఏకంగా తన భర్తతో ఈసారి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా పక్కా సమాచారం ఉంది. నంబర్ 4 ముక్కు అవినాష్. జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ముక్కు అవినాష్ కు కూడా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. నంబర్ 5 మెహబూబ్ దిల్సే. తన డాన్సులు, టిక్ టాక్ స్కిట్లతో మెహబూబ్ దిల్సే మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. నంబర్ 6 సింగర్ నోయల్. గత సీజన్లో విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కు నోయల్ బయట నుంచి ఇచ్చిన సపోర్ట్ చాలా ఎక్కువ. ప్రస్తుతం నోయల్ లోపల ఉంటే బయట నుంచి సిప్లిగంజ్ ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాహుల్ ఫ్యాన్ బేస్ ఈసారి నోయల్ కు కలిసి రానుంది. నంబర్ 7 యాంకర్ కమ్ యాక్టర్ ప్రశాంతి. దశాబ్దానికి పైగా తెలుగు టీవీ తెరపై కనిపిస్తున్న ఈ టీవీ నటి గత సీజన్లోనే బిగ్ బాస్ లోనికి వస్తోందనే ప్రచారం గట్టిగా జరిగింది. అప్పుడు తప్పిపోయినా ఇప్పుడు హౌస్ లోనికి అడుగు పెడుతోంది. నంబర్ 8 కరాటే కళ్యాణి. తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి కూడా ఈసారి బీబీ హౌస్ లోనికి అడుగు పెడుతోంది. నంబర్ 9 హీరో నందు. నటుడిగా కంటే సింగర్ గీతా మాధురి భర్తగానే నందు బాగా పాపులర్. బిగ్ బాస్ సీజన్ 2లో తన భార్య గీతా మాధురికి త్రుటిలో తప్పిపోయిన టైటిల్ను ఈసారి తాను ఎలాగైనా ఎగరేసుకుపోవాలనే కృతనిశ్చయంతో నందు హౌస్ లోనికి అడుగు పెడుతున్నాడు. నంబర్ 10 సయ్యద్ సోహెల్ రేన్. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి ఓ 3-4 సినిమాలు తీశాక ప్రస్తుతం సీరియళ్లలో తన లక్ను వెతుక్కుంటున్న అప్కమింగ్ హీరో. నంబర్ 11 అరియానా గ్లోరీ. టిక్ టాక్ స్టార్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత యూట్యూబ్ ఛానల్స్ కు యాంకర్ గా చేస్తూ టీవీ ఛానల్స్ లో యాంకర్ గా అవకాశాలు అందుకుని ప్రస్తుతం సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్న అరియానా గ్లోరీ సైతం ఈసారి హౌస్ లోనికి ఎంట్రీ ఇస్తోంది. నంబర్ 12 హెచ్ఎంటీవీ జోర్దార్ సునీత. జోర్దార్ వార్తలతో హల్చల్ చేస్తూ విరుచుకుపడే సుజాత తెలంగాణలో బాగా ఫేమస్ యాంకర్. ఈమె అసలు పేరు శృతి. ఇక నంబర్ 13, 14, 15 గా హౌస్ లోనికి అడుగు పెట్టబోతున్న వారికి సంబంధించి ప్రధానంగా 5 పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో అభిజిత్, సుధాకర్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన అభిజిత్, సుధాకర్లలో ఒకరు లేదంటే వీరిద్దరూ కలిసి హౌస్ లో ఈసారి సందడి చేయబోతున్నారు. సింగర్ మంగ్లీ. టీవీ యాంకర్ గా ఆరంభించి సింగర్ గా పాపులర్ అయిన మంగ్లీ గురించి తెలియని వాళ్లుండరు. ఆమె ప్రైవేట్ ఆల్బం పాటలకు మంచి క్రేజ్ ఉంది. పూజితా పొన్నాడ. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అన్నగా నటించిన, ఆది పినిశెట్టికి లవర్గా నటించిన పూజిత అంటే అందరికీ బాగా తెలుస్తుంది. అఖిల్ సార్థక్ తెలుగు సీరియల్ నటుడు. ఎవరే నువ్వు, మోహిని వంటి సీరియళ్లతో పాపులర్ అయిన నటుడు అఖిల్. బిగ్ బాస్ సీజన్ 4 సందడి ఆరంభమైన దగ్గర్నుంచి వినిపిస్తున్న మొదటి పేరు అఖిల్దే. ప్రియా వడ్లమాని. మధ్యప్రదేశ్ చంబల్పూర్లో సెటిల్ అయిన తెలుగు కుటుంబానికి చెందిన ప్రియా వడ్లమాని మల్టీ టాలెంటెడ్. ఈ షోపై ఇప్పటి నుంచే భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈసారి బిగ్ బాస్ 4 ఎంజాయ్మెంట్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనేలా ప్లాన్ చేశారంట షో నిర్వాహకులు. అబ్బాయి బిగ్ బాస్ 4 అప్డేట్స్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్స్ మనం యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఐ వాంట్ బిగ్ బాస్ అని కామెంట్ చేసేసండి.